విజయనగరం రెండవ పట్టణ పిఎస్ పరిధిలో గత 2 మాసాల్లో 6 చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గొర్ల మండలం చింతలపేట గ్రామానికి చెందిన పతివాడ గోవిందరావు అనే నేరస్తుడును నవంబర్ 16 రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నేరస్తుడును అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు రికవరీ చేయడంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎస్ఐ సాగర్ బాబు, కానిస్టేబుల్ వాసులను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో విజయనగరం ఎస్పీ అనిల్ పులిపాటి, పట్టణ సీఏ లక్ష్మణరావు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. దాని పాటుగా ఎక్కువ వెహికల్ చెక్కింగ్ ఇవన్నీ చేసేటప్పుడు మనకి ముందు చైన్ స్నాచింగ్ జరిగినప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర తెలిసింది ఆయన బ్లూ కలర్ పల్సర్ మోటార్ సైకిల్ వాడుతున్నాడు. సో ఈ ఎన్హాన్స్డ్ విజిబుల్ పోలీసింగ్ లో అందరిని అలర్ట్ చేసడం జరిగింది. ఇలాంటి బ్లూ కలర్ బైక్ వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేయాలండి. సో అస్ అ పార్ట్ ఆఫ్ దాట్ మన చెక్కింగ్ చేసేటప్పుడు 2 టర్మ్ సిఐ ఎస్ఐ వీళ్ళు ఇన్ని పట్టుకున్నారు. ఇంకా తర్వాత కన్ఫెషన్ లో ఈ రికవరీస్ అన్ని కూడా చేస్తాం జరిగింది. ఇంట్లో ఒక్క కేసు మాత్రం ఆయన మేము స్నాచ్ చేసినప్పుడు అంతా అసలే పడిపోయింది, ఏమి రాలేదని చెప్పారు. సో దట్ వన్ కేసు ఏదైతే అది రికవరీ లేదు. అండ్ 6th కేసు వాజ్ అన్ అటెంప్ట్, దాంట్లో ఏ రకమైన స్నాచింగ్ జరిగింది. సో ఇలాంటి నేరాలు ఏదైతే జరుగుతుందో మేము మళ్ళీ అప్పీల్ చేస్తున్నాము. ఇలాంటివి జరగంగానే 100కి ఫోన్ చేయండి. మీరు లేట్ అయితే కనుక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి అంతా చేస్తే మీరు నాట్ ఏబుల్ టు క్యాచ్ ద ఇష్యూ. సో ఇలా చైన్ స్నాచింగ్ జరగంగానే ఇమీడియట్ గా 100 డయల్ చేస్తే మేము ఇంకొక ఎస్ఓపి ఫామ్ చేసాము. 100 డయల్ చేయగానే మన కంట్రోల్ రూమ్ నుంచి అన్ని పాయింట్స్, అన్ని పోలీస్ స్టేషన్స్ కి వేరే వేరే పాయింట్స్ ఇస్తాం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ చేసి అన్ని చోట్ల వెహికల్ చెకింగ్.